కొంటే ఇక కడపలో ప్రభుత్వ సబ్సిడీ ఉల్లిపాయల కోసం రైతు బజారు కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచే ప్రజలు క్యూలైన్లో ఉన్నారు. కౌంటర్లు తక్కువగా ఉండడంతో గంటల కొద్దీ పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లక్ష్మీనాథరెడ్డి అందిస్తారు. నిత్యావసర వస్తువైన ఉల్లి ధర ఘాటెక్కడంతో ధరలు అత్యధికంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతు బజార్లోనూ ఉల్లిపాయలను సబ్సిడీ ధరకు అందిస్తున్న నేపథ్యం, కడప నగరంలో కూడా రైతు బజార్ కేంద్రంగా 3 ప్రత్యేక కౌంటర్ల ద్వారా ప్రజలకు సబ్సిడీపై కిలో 20 రూపాయలకు ఉల్లిపాయలను అందిస్తున్నారు. గత నెల 30వ తేదీ నుంచి ఈ సబ్సిడీ కేంద్రాలు వినియోగంలో ఉన్నాయి. ప్రజలు పెద్ద ఎత్తున ఉల్లిని కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఉల్లిపాయలు ఇప్పుడు ఇట్లా 20 రూపాయలకు ఇస్తా ఎట్టుంది పెద్దమ్మా? బాగానే ఉండయి, బాగానే ఇస్తా అన్నారు. ఇబ్బందిగా ఉంది కదా ఇక్కడ. చనం చూడు పోవాలా ముసలోళ్ళు? మేము అదే ఉట్టుకూరు నుంచి వచ్చినాము. సబ్సిడీ ధరపై ఉల్లిని పొందేందుకు మహిళలు తమ పనులు వదిలేసి ఉదయం నుంచే క్యూ లైన్ లో బారులు తీరాల్సిన పరిస్థితి, పెద్ద ఎత్తున తల్లి వస్తున్న ప్రజలకు అందుబాటులో ఉల్లిని వినియోగించేందుకు వీలుగా కేంద్రాలను ఇప్పటికే 3 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ రైతు బజార్ అధికారులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎప్పటి నుంచి ఇస్తున్నారు, రోజుకి ఎంతమందికి ఇస్తున్నారు, ఇప్పటి వరకు ఎన్ని క్వింటాలు ఇచ్చారు సార్? గతం రాష్ట్రంలో ఉల్లిగడ్డలు పెరిగిన కారణంగా ప్రతి జిల్లాలో ప్రతి రైతు బజార్లో ఉల్లిగడ్డల కౌంటర్లు స్టార్ట్ చేశారు. కడపలో వచ్చి 30 తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు దాదాపుగా 188.2 క్వింటాలు అమ్మాము. రోజుకు 6 నుంచి 8-9 టన్నులు కూడా పోతున్నాయి సార్ అమ్మకాల్లో. కడప పట్టణ ప్రజలందరూ వచ్చేసి ఉల్లిగడ్డలు కొనుక్కొని వెళ్తున్నారు సార్. ప్రతి కేంద్రానికి ఉల్లిగడ్డలను సరఫరా చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఉల్లి సరఫరా ఎలాంటి అంతరాయం ఏర్పడడం లేదు. ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఆధారంగా తీసుకొని ప్రతి ఒక్కరికి 2 కిలోలు చొప్పున సబ్సిడీ ధరపై, కిలో 20 రూపాయల ధరపై రైతు బజార్ కేంద్రాల వద్ద ఉల్లిని వినియోగదారులకు అందిస్తున్న నేపథ్యం. కెమెరామెన్ చాంద్తో కలిసి లక్ష్మీనాథ్, పర్ ఎన్టీవీ కడప.